పోలవరం నిధులపై పంచాయతీ నడుస్తున్న వేళ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ సీఎం జగన్. ప్రాజెక్టు మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కమిటీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫైనల్ చేసిన అంచనాల ప్రకారమే నిధులను కేటాయించాలని కోరారు. 7 పేజీలతో ప్రధానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు సీఎం జగన్. కేంద్రం తరపున రాష్ట్రం కేవలం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం పూర్తిగా విభజన చట్టాన్ని విస్మరించడమే అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటాను ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తుందన్నారు. ప్రధాని జోక్యం చేసుకుని కొత్త అంచనాల్ని అంగీకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. 47725 కోట్లకు సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందంటూ గుర్తు చేశారు సీఎం జగన్. బకాయిల విడుదలలోనూ ఆర్థిక శాఖ షరతులు పెట్టిందని, ఇది విభజన చట్టానికి పూర్తిగా విరుద్ధమన్నారు. పునరావాసం కల్పించకుండా నీటి నిల్వ సాధ్యం కాదని, దానికే 28191 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. 2014 అంచనాలు 20398 కోట్లతో ప్రాజెక్టు సాధ్యం కాదన్నారు. కాబట్టి సవరించిన అంచనాల ప్రకారం 47725 కోట్ల రూపాయలకు అంగీకరించాలంటూ ప్రధానిని కోరారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదే అంటూ స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్. ఆ అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అనుకున్న ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు అనిల్ కుమార్. స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ జస్ట్ ఎన్ ఫెసిలిటేటర్. దిస్ గవర్నమెంట్ ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ది ప్రాజెక్ట్. కానీ ప్రతి రూపాయి, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరిని రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. ఇట్ ఈస్ అ డ్యూటీ. సో దీనికి ఎక్కడ కూడా వెనకడిగేది వేసేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా 2021 డిసెంబర్ కడతాం, పోలవరం కడతాం, వెనకడిగేసేది లేదు. ఎవరు తాటాకు చెప్పులకి ఎవరికి ప్రభుత్వం భయపడదు. ఎంతసైనా విల్ ఫైట్. సో వి క్రిస్టల్ క్లియర్, వెనకడిగి వేసేది లేదు, అన్నిటికీ సిద్ధమే. పోలవరం ప్రాజెక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాం. విల్ ఫైట్, విల్ డూ ఇట్.